వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈరోజు ప్రముఖ న్యాచురోపతి మరియు యోగా నిపుణులు డాక్టర్ షాగుఫ్తా గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వైట్ హెయిర్తో బాధపడుతున్నారు. చాలా ఇలాంటి సమస్యలే. అసలు ఈ గ్రే హెయిర్ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు మేడం ఇలా వస్తుంది? అసలు వైట్ హెయిర్ ఏంటి అసలు కారణం? బేసికల్ ఏంటంటే ఈ జనరేషన్లో స్పెషల్లీ సో ఈ జనరేషన్లో పిల్లవాళ్ళలో మనం ఎక్కువ వైట్ హెయిర్ అని చూస్తున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండి. ఒకటి స్ట్రెస్ అంటే, ఇంకోటి ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీస్. మనం పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు ఏం తినడానికి, జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు. సో జంక్ ఫుడ్లు ఎక్కడ ఉంటుంది, న్యూట్రిషన్ చాలా వరకు తక్కువ ఉంటుంది. అండ్ స్పెషల్లీ పిల్లల్లో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 20 దాటిన పిల్లల్లో కానీ, 20 లోపు పిల్లల్లో కానీ చాలా మంది క్లినిక్కి వచ్చి, మ్యామ్ వైట్ హెయిర్ సమస్య, మా పిల్లలకి హెయిర్ ఫాల్ అవుతుంది, లేదంటే పిల్లలకి డాండ్రఫ్ అవుతుంది, పేనుకొట్టు సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, అసలు వీటన్నిటికీ ఏదైనా సొల్యూషన్ ఉందా మేమని చాలా మంది అడుగుతుంటారు. సో వాళ్ళకి నేను ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నేను ఒక ఆయిల్ ప్రిపరేషన్ చెప్తాను. అండ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఏం చెప్పాను, వైట్ హెయిర్ రావడానికి మేజర్ కంప్లైంట్లో విటమిన్ B12, డి విటమిన్, ఒకటి సీరం ఫెరటిన్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్నా కూడా, లేదంటే ప్రోటీన్ కంటెంట్ ప్రాపర్గా లేకపోయినా కూడా బాడీలో, ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల యంగ్ జనరేషన్లో ఎక్కువ పిల్లల్లోనే, అంటే నేను ఈ వీడియో స్పెషల్లీ చేయడానికి పిల్లల్లో కారణం అండి. పిల్లల్లో చాలా మందికి వైట్ హెయిర్ సమస్య అని చెప్పి ఎంతోమంది తీసుకొస్తున్నారు పిల్లల్ని. నేను చాలా కాల్స్ కూడా వస్తుంటాయి. సో వాళ్ళలో మెయిన్ థింగ్ ఏంటంటే మనం చిన్నపిల్లలు డైస్ వేయడానికి ఇష్టపడం. ఎందుకంటే డైస్ వేస్తే మాత్రం వాళ్ళకి ఎలర్జీస్ వస్తుంటాయి, దురదలు వస్తుంటాయి, కొంతమంది స్కిన్ మొత్తం ర్యాషెస్ లాగా ఫామ్ అవుతుంటుంది. కాబట్టి మనం డైస్ అయితే అసలు వాడం. అండ్ ఇంకేమంటే కొంతమంది డెర్మటాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తూ ఉంటారు, ఏదన్నా షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ మారుస్తారు. అది టెంపరీ వరకే ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ వాడడం ఆపేస్తే దానివల్ల ఇంకా చాలా కెమికల్ ఇంపాక్ట్స్ వల్ల చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం, వైట్ హెయిర్ పక్కన పెట్టినా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది. సో వీటన్నిటికీ చెక్కు పెట్టే ఒక బెస్ట్ రెమెడీ ఏంటంటే, నేనేమంటానంటే వైట్ హెయిర్ రావడానికి మెయిన్ విటమిన్ B12 సంబంధించిన ఫుడ్లో మనం కొద్దిగా వెజిటబుల్స్ మనం ఎక్కువ, కర్రీ లీవ్స్, కరివేపాకు ఎక్కువ వాడండి అంటుంటాను నేను కర్రీస్లో. అండ్ పొనగంటి కూర చాలా మంచి విటమిన్స్ కలిగి ఉంటుంది. అండ్ బచ్చల కూర అని ఉంటాయి. ఈ ఆకుకూరను మనం ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటుంటే పిల్లల్లో స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అండ్ పిల్లల్లో వైట్ హెయిర్ రావడానికి మేజర్ కారణం ఇప్పుడున్న జనరేషన్లో చదువు స్ట్రెస్ అని. సో కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫిజికల్లీ వాళ్ళు చాలా యాక్టివ్గా లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, దీనివల్ల వచ్చిన న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల మనకి వైట్ హెయిర్ అనేది చిన్నపిల్లల్లో మనం ఎక్కువ చూస్తున్నాం ఈ సమస్య. సో ఈ సమస్య పోవాలనుకుంటే నేను ఏమంటున్నా అంటే, ఫుడ్ విషయంలో మనం ఆకుకూరల్లో బచ్చల కూర కానీ, పొనగంటి కూర కానీ, కర్రీ లీవ్స్, కరివేపాకు కానీ ఎక్కువ వాడమంటుంటాను. ఇవి తీసుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏమవుతుంటే బాడీలో కొద్దిగా స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఆ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ దాంతోపాటు డి విటమిన్ సంపూర్ణంగా అందుతుంది. నేను అందుకని ఆకుకూరల్ని ఎక్కువగా పిల్లల్ని ఎక్కువ పెట్టండి అంటుంటారు. చాలామంది ఏంటంటే ఆకుకూర తినడానికి ఇష్టపడరు మేడం మా పిల్లలు అంటుంటారు. నేనంటే చేసే విధానంలో మనం మార్చుకొని ఆకుకూరను తెచ్చుకొని లైట్గా కొద్ది జీలకర్ర, వెల్లుల్లి వేసి, వెల్లుల్లి కూడా చాలా మంచిదండి వైట్ హెయిర్కి. నేను ఆయిల్ ప్రిపేర్ చేసే దానిలో కంపల్సరీ కర్రీ లీవ్స్, వెల్లుల్లి, మెంతులు వాడండి అంటుంటాను. ఎంత మనం ఆయిల్లో వేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మనం వాడడం వల్ల హెయిర్ ఫాల్, డాండ్రఫ్లు, వైట్ హెయిర్ సమస్యలు ఎంత బాగా పోతాయో, బట్ ద సేమ్ టైం మనం అప్లై చేసిన ఆయిల్ వల్లే మనకి హెయిర్ ఇంత హెల్దీగా ఉందంటే, ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మనం వెల్లుల్లి తీసుకోవడం వల్ల చాలా మంచిది. అండ్ కర్రీ లీవ్స్ కూడా మనం ఎక్కువ తీసుకుంటాం. మెంతుల్లో కూడా అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ మూడింటిని మనం తినే ఆహారంలో ఎక్కువగా మనం యాడ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ మనం గమనించేది ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం గమనిస్తాం. హెయిర్ ఫాల్తో పాటు మనకి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ అంటారు ఈ పిల్లలకి. పిల్లల్లో 20 లోపల వచ్చిన వైట్ హెయిర్ పిల్లల్లో ఖచ్చితంగా ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ అంటారు దీన్ని. ఈ వైట్ హెయిర్ని తగ్గించుకోవాలంటే స్పెషల్లీ పిల్లలకి మనం యూజ్ చేసే ఆయిల్లో, ఈరోజు మనం ఎలాగో ప్రిపేర్ చేస్తాం ఒక ఆయిల్ని, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మనం రెగ్యులర్గా వారానికి 2 సార్లు నైట్ అప్లై చేసుకొని, నైట్ అంతా మంచిగా తలంతా నైట్ అప్లై చేయడమే, మసాజెస్ అవసరం లేదు, అప్లై చేసుకుని మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేయించడం. లేదు అంటే 1-2 డేస్ కూడా ఈ ఆయిల్ పెట్టుకోవచ్చు తల్లో. స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, మనం మ్యాగ్జిన్ ఏం చేస్తాము, వేసి పెట్టేస్తూ స్కూల్కి పంపిస్తుంటాం. ఒకవేళ నైట్ అప్లై చేసి స్నానం చేయొచ్చు, లేదంటే 1 డే కంప్లీట్గా 24 అవర్స్ ఉంచుకొని కూడా నెక్స్ట్ డే రోజు స్నానం చేయొచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఆయిల్లో నేను ఎక్కువ వాడేది మెంతులు ఒకటి వాడతాను, కర్రీ లీవ్స్ వాడతాను, కరివేపాకు, అండ్ కలోంజీ సీడ్స్ కూడా ఎక్కువ వాడతానండి. కలోంజీ సీడ్స్ మనం ఇంటేక్ ఆ ఫుడ్లో కూడా మనం ఏమైనా పోప్స్ వేస్తుంటామా, ఆ పోప్స్లో మనం ఎలా ఆవాలు జీలకర్ర ఎలా వేస్తామో అన్ని పోప్స్లో కూడా నేను కలోంజీ సీడ్స్ వాడమంటున్నా. కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి విత్తనాలు.
ఈ వీటిని వాడటం వల్ల ఒకటి టేస్ట్ చాలా మారుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్. అట్ ద సేమ్ టైం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన వైట్ హెయిర్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ పోవాలంటే మనకి బేసిక్గా పనిచేసేది కలుంజి సీడ్స్. మనం కలుంజి సీడ్స్ కూడా వాడుతుంటాం. సో ఇలాగ మనం ఫుడ్, మనం ఆకుకూరల్లో మనం ఏం చెప్పాం, బచ్చల కూర, పొనగంటి కూర, కర్రీ లీవ్స్, కరివేపాకు ఎక్కువగా మనం కూరల్లో వాడడం వల్ల వైట్ హెయిర్ సమస్య 100% పోతుందండి పిల్లల్లో. అండ్ అట్ ద సేమ్ టైం మనము మన ఫ్రూట్స్లో తీసుకుంటే డ్రాగన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ ఆల్మోస్ట్ తెలిసినదే, రెడ్ కలర్లో ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్. ఇది వాడడం అయినా మంచిది. లేదు మనకి డ్రాగన్ ఫ్రూట్ అవైలబుల్గా లేదంటే అన్ని చోట్ల అంటే పల్లెటూర్లలో కానీ సిటీల్లో కానీ అన్ని చోట్ల బాగా దొరికే జామకాయ, జామకాయ అనేది దాన్ని అమృత్ అంటారు మన హిందీలో. సో జామకాయలో ఉన్నంత న్యూట్రిషన్ ఇంకే ఫ్రూట్లో ఉండదండి. ఆ న్యూట్రిషియస్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల పిల్లల్లో వైట్ హెయిర్ సమస్యలే కాకుండా హెల్దీగా ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అట్ ద సేమ్ పిల్లల్లో స్ట్రెస్ లెవెల్స్ బాగా కంట్రోల్ చేయడానికి కూడా, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా జామకాయ యూజ్ అవుతుంది. సో మనం ఫ్రూట్స్లో ఏం తీసుకున్నాం, జామకాయ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, ఇవి మనం ఎక్కువగా ఫుడ్ రూపంలో తీసుకుంటుంటే ఫ్రూట్స్ని మనం వైట్ హెయిర్ సమస్య నుంచి పిల్లల్ని కాపాడచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి, మనం మ్యాక్సిమం వెజిటబుల్స్ని, వెజిటబుల్స్ని మనం ఎక్కువ చేస్తాం ఏంటంటే కాకరకాయ, కాకరకాయ చాలా మంచిది, సొరకాయ మంచిది, దోసకాయ మంచిది. అండ్ స్పెషల్లీ మనం ఎక్కువగా వాడేదాళ్ళలో నేనేమంటానంటే, మనం పర్టికులర్గా మనం బ్రింజాల్, నల్ల వంకాయలు అంటారు కూడా, అది కూడా వారానికి ఒకసారి వాడితే చాలా మంది. ఈ వెజిటబుల్స్ కామన్గా మనం వాడుతుంటాం కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆకుకూరలో ఇలాగా, ఫ్రూట్స్లో ఇలాగా, అండ్ వెజిటబుల్స్లో ఇలాగ తీసుకుంటూ, అండ్ మనం మంచిగా వాటర్ కూడా మంచిగా ఇవ్వాలండి పిల్లలకి. వాటర్ కనుక ప్రాపర్గా ఇవ్వకపోతే సో పిల్లల్లో బ్లడ్ అనేది క్లాట్ అవ్వడము, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం, అండ్ వైట్ హెయిర్ పక్క సమస్య పెడితే పిల్లల్లో హెయిర్ ఫాల్ అనేది చాలా అధికంగా చూస్తున్నాం. ప్రతి ఇంట్లో ఎవరన్నా ఇంటికి వెళ్తే, మనం ఇంతకుముందు మనం ఒకే షాంపూ అందరం వాడేవాళ్ళం ఫ్యామిలీ మొత్తం, కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఒకరికి ఒక్కో షాంపూ, ఒకరికి ఒక్కో షాంపూ, ఒకరికి ఒక్కో షాంపూ, అలా 10-15 రకాల షాంపూస్ వాడుతున్నాం. అండ్ పిల్లలు హెయిర్ ఫాల్ అవుతుందంటే వాళ్ళకి సీజనల్ వైజ్గా వర్షాకాలంలో ఒక షాంపూ, ఎండాకాలంలో ఒక షాంపూ, అలా షాంపూస్ మార్చుంటారు. అలా కాకుండా ఏదైనా షాంపూ కానీ ఆయిల్ కానీ వాడితే అట్లీస్ట్ 1-2 ఇయర్స్ వరకు మార్చకూడదు. అది చాలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే షాంపూస్ మనం మారుస్తున్నామో స్కాల్ప్ కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువైపోయి దురదలు రావడము, డాండ్రఫ్లు, ఆ డాండ్రఫ్ల వల్ల అర్థం హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ అండి మెయిన్. సో కాబట్టి మనం షాంపూస్ ఏదైనా వాడినప్పుడు మీకు సెట్ అవ్వడానికి, ఏదైనా కొత్త షాంపూ వాడారనుకోండి, మేబీ 1-2 వీక్స్ పడుతుంది సెట్ అవ్వడానికి. పడిందనుకోండి దాన్ని కంటిన్యూగా మనం వాడుతుంటే మంచిది. సో ఇలాగ ఫుడ్ రూపంలో నేను చెప్పాను చూసారా, వైట్ హెయిర్ సమస్య అనేది బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల, హెరిడిటరీ వల్ల, అండ్ మనం తినే ఫుడ్లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల చిన్న పిల్లల్లో కానీ పెద్ద పిల్లల్లో కానీ కామన్గా వైట్ హెయిర్ ఉంది. వైట్ హెయిర్ ఒక సమస్య అయితే మనం ఇదే వీడియోలో హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుతున్నాము, అండ్ డాండ్రఫ్ ఇష్యూస్ మాట్లాడుకుంటున్నాము, పేలుకుట్టుడు అంటారు కదా, పేలుకుట్టుడు, ఈ ఎవరైతే పిల్లల్లో పేలుకుట్టు ఇష్యూ ఉంటుందో, అంటే పేలు కుట్టించట మనకి వైట్ ప్యాచ్ లాగా ఫామ్ అవుతుంది, వీళ్ళలో 70-80% మనం గమనించవచ్చు వైట్ హెయిర్ కండిషన్స్. సో ఇవన్నీ సమస్యలకి బెస్ట్ ఆయిల్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నామంటే, ఒకసారి సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, మెంతులు చెప్పాను నేను, మెంతులు, మెంతులు అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కూడా మనం పోప్స్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఫ్రైస్ చేస్తున్నప్పుడు కానీ మెంతులు ఎక్కువ తీసుకోమంటుంటాం. సో లైట్గా మనం నానబెట్టుకొని మెంతులు వాడితే అనుకోండి చేదుదనం ఉండదు. చాలా మంది ఏంటంటే మెంతులు తీసుకోవడానికి చేదుగా ఉంటుంది కాబట్టి వాడరు. బట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో ఎంత మంచిదో, అండ్ ఆయిల్ ప్రిపరేషన్లో కూడా మెంతులు చాలా ఇంపార్టెంట్. అండ్ కరివేపాకు నేను చెప్పాను, కరివేపాకు కూడా మనం రెగ్యులర్గా వాడాలి అని చెప్పేసి, అలా మనం ఆకుకూరల్లో కూడా కరివేపాకు వాడతాం. అండ్ స్పెషల్లీ ఇక్కడ లెమన్ పెట్టాను. లెమన్ మనం ఆయిల్ ప్రిపరేషన్ ఎప్పుడైనా సరే హెయిర్ ఫాల్ అవుతుంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి, లెమన్ మొత్తం జ్యూస్ పిండేసి దీని స్కిన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి వైట్ హెయిర్కి. అండ్ ఆనియన్, ఆనియన్ ఆయిల్స్ చూస్తున్నాం, షాంపూస్ చూస్తున్నాం, సీరమ్స్ చూస్తున్నాం, కానీ వైట్ హెయిర్కి ఆనియన్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. కలొంజి సీడ్స్, మన ఆనియన్ విత్తనాలు అంటారు దాన్ని. సో మనం వెల్లుల్లి, వెల్లుల్లి సపరేట్గా తీసుకుంటాం, దాని స్కిన్ సపరేట్గా తీసుకుంటాం. సో ఇక్కడ మేము యూజ్ చేసే ఆయిల్లో మన మీ దగ్గర నువ్వులు ఉన్నా పర్లేదు, ఆముదం నూనె ఉన్నా పర్లేదు, కొబ్బరి నూనె ఉన్నా పర్లేదు. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇలా వాడుతున్నాం అనమాట. సో దీని ఎలా ప్రిపరేషన్ అనేది మనం ఒకసారి చూసుకుందాం. మేడం ఇప్పుడు మనం ఏ ఆయిల్స్ యూస్ చేస్తే బాగుంటుంది? సో నేనేమంటానంటే, వైట్ హెయిర్ కానీ, హెయిర్ ఫాల్ కానీ కోకోనట్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ కోకోనట్ ఆయిల్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే నువ్వుల నూనె కానీ ఆముదం నూనె కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. లేదు మనం హెల్దీగా మంచిగా పెద్దవాళ్ళలో కానీ చిన్నవాళ్ళలో కానీ వైట్ హెయిర్ సమస్య పోవాలనుకుంటే మాత్రం కొబ్బరి నూనె ఒక 150 ml, ఆముదం నూనె ఒక 50 ml, మన నువ్వుల నూనె ఒక 50 ml, మూడింటిని ఒక 150 ml సేమ్ సమపాలంలో తీసుకొని దాన్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. సో మనం మూడింటిని కలిపామండి ఇక్కడ ఆయిల్లో. సో ఈ ఆయిల్ కలిపేసిన ఆయిల్ని మనం వేసేసుకుంటాం అన్నమాట. ఆముదం నూనె, కొబ్బరి నూనె అండ్ మన నువ్వుల నూనె. సో ఇలా తీసుకుంటాం, ఒక 150 ml ఆయిల్ తీసేసుకోవాలి.
సో మెంతులు ఉంటాయి కదా, మెంతులు కూడా మ్యాక్సిమం మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏదైనా ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకొని లేదా 1 లేదా 2 మినిట్స్ గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వేయడానికి ముందు అన్ని కలిపి వేసామనుకోండి దాని ఇంపాక్ట్ పడదు. ఆ ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పెద్దవాళ్ళలో మన అమ్మమ్మలు చాలా మంది ఆయిల్ ప్రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళ ప్రిపరేషన్ కోసం 1 డే హెయిర్ కోసం 1 డే ఆయిల్ ప్రిపరేషన్ కోసం పెట్టుకునేవాళ్ళు. అంత జాగ్రత్తగా మంచిగా ఇది ఉండదు. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, మెంతులు ఏం చేస్తున్నాం, జస్ట్ 1/2 స్పూన్ అంత మెంతులు వేస్తే సరిపోతుందండి. సో 1-2 మినిట్స్ తర్వాత ఆయిల్ పెట్టిన 2 మినిట్స్ తర్వాత మనం మెంతుల్ని 1/2 స్పూన్ వేసుకుంటాము. దాంట్లోకి ఏం చేస్తున్నాం, కొద్ది కలుం చేసేసి, ఇవి కూడా 1/2 స్పూన్, ఇవి 1/2 స్పూన్ అయినా వేసుకోవచ్చు. లేదంటే చూడండి క్వాంటిటీ చూడండి, మనం ఆముదం నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె మూడింటిని 150 ml ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ లో 1/2 స్పూన్ మెంతులు వేసాం, 1/2 స్పూన్ కలుం చేసేసి వేసాం. మనం ఏం చేసాము, ఒక ఆముదం నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె సమపాలన తీసుకొని వేసి వేసిన 2 మినిట్స్ తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ కలం చేసి వేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది బాగా గోల్డెన్ కలర్ గా రావాలంటారా? గోల్డెన్ కలర్ లో రావాలి. గోల్డెన్ కలర్ లో మాక్సిమం మనం వేసిన 1-2 మినిట్స్ తర్వాత ఆయిల్ కొద్దిగా గోల్డెన్ కలర్ లో కన్వర్ట్ అవుతుంది. ఇది వేసిన తర్వాత కొద్దిగా బ్లాకేజ్ కలర్. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వెల్లుల్లి స్కిన్ అండి. వెల్లుల్లి ఎంత ఇంపార్టెంటో హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కి, వెల్లుల్లి స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ వైట్ హెయిర్ కి చాలా యూస్ఫుల్. వెల్లుల్లి స్కిన్ కూడా మనం వేసేస్తాం అన్నమాట ఆయిల్. వెల్లుల్లి స్కిన్ వేస్తే తొక్కుతో కూడా ఇన్ని యూజెస్ ఉన్నాయని నాకు తెలియదు, చాలా మంది పడేస్తూ ఉంటాము. తొక్కుతోనే చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. వైట్ హెయిర్ కి మాత్రం తొక్కు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆనియన్ కూడా మనం మాక్సిమం తీసుకుని తక్కువ ఆయిల్ కాబట్టి ఒక ఆనియన్, రెడ్ కలర్ ఆనియన్ చూస్ చేసుకోండి. ఆనియన్ కూడా మనం మాక్సిమం విత్ స్కిన్ కూడా వేసుకోవచ్చు, వితౌట్ స్కిన్ కూడా వేసుకోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఇలా పైన బ్లాక్ కలర్ గా ఉంటే మాత్రం కొద్దిగా ఫంగస్ ఉన్నట్టు, దాన్ని తీసేసుకుంటే మంచిది. అలా తీసేసుకొని మనం జస్ట్ 2 or 3 pieces ని ఇంత పీసెస్ లా కట్ చేయండి అంతే. జస్ట్ ఇలా పీసెస్ లా కట్ చేసి ఇలా వేస్తే సరిపోతుంది. ఇది కూడా బాగా మగ్గి వేగిపోయిన తర్వాత, ఇది వేసిన తర్వాత మనకేం చేస్తామంటే లాస్ట్ లో వేయాలండి మనం ఏంటి, కరివేపాకు. ఇది వేసిన 5 మినిట్స్ తర్వాత మనం వెల్లుల్లి కూడా ఎంత తీసుకుంటామంటే 5 రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. కానీ 5 కంటే ఎక్కువ అవసరం లేదు. ఇవి చూసారా మంచిగా మరుగుతున్నాయి, మనకి మరుగుతూ ఉంటాయి. 5 మినిట్స్ పడుతుంది మనకి. అప్పుడు మనం వెల్లుల్ని ఏం చేస్తామంటే 5 వెల్లుల్ని తీసుకొని కచ్చా పచ్చాగా దంచేసుకుంటాం అన్నమాట. కచ్చా పచ్చాగా దంచేసుకొని ఈ వెల్లుల్ని కూడా వేసేసుకుంటాం. సో ఇది మెయిన్, ఇక్కడ మెయిన్ ట్రిక్ ఉంటుందండి. ఇవి వేసిన 10 నిమిషాల వరకు ఆయిల్ అనేది మరగాలి. మరిగిన తర్వాత ఒక కొద్దిగా బ్లాకిష్ లైట్ గా ఇవన్నీ బ్రౌన్ కలర్ లో ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయిన తర్వాత లాస్ట్ లో మనం కరివేపాకు వేసుకోవచ్చు. ఇందులో మనకు అవైలబుల్ గా ఉంటే మందార పాకులు చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, వైట్ హెయిర్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇంగ్రీడియన్స్ వేస్తున్నాము. బట్ ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళు మందార పాకులు వేసుకుంటే చాలా మంచిది. ఆకులు ప్లస్ ఇది ఆకులు వేసుకోవచ్చు, అండ్ పువ్వు కూడా వేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి ఇంకా పేనుకుంటుడి సమస్య ఉంది అనుకోండి, ఆ పేనుకుంటు సమస్యకి మనం మాక్సిమం దాల్చిన చెక్క ముక్కలు ఉంటాయి కదా, దాల్చిన చెక్క ముక్కలు చాలా ఎఫెక్టివ్ అండి. ఎవరికైనా ఇమీడియట్ గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలనుకోండి, మనం దాల్చిన చెక్క ముక్కలు 4-5 ముక్కల్లో నీళ్ళలో వేసి మరిగించి ఆ ఫిల్టర్ చేసిన వాటర్ ని తలంతా స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసి ఇంకొన్ని వాటర్ మేయించుకొని దాంట్లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. ఇమీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ ఇష్యూ కూడా చాలా వరకు తగ్గుతుంది మనకి. అండ్ నేను ఇంకోటి ఏమంటానంటే ఇంటేక్ ఆఫ్ సినిమన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అవుతుందో, నేనేం చెప్పాను, హెయిర్ ఫాల్ అవ్వడానికి విటమిన్ B12, డి విటమిన్, ఐరన్ కానీ సీరం ఫెరిటిన్ లెవెల్స్ కానీ ప్రోటీన్ కంటెంట్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల మన బాడీలో మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్తున్నాను. ఈ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి సినిమన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో విటమిన్ B12 కానీ ఐరన్ కానీ రిచ్ ఉంటుంది. దాంతో పాటు మనం ఏం చేస్తాం, కొద్దిగా జీలకర్ర వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు డేలో. తాగడం వల్ల మనకి సినిమన్ వాటర్ తాగడం వల్ల అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గుతారు, ఇంకొక టిప్ యాక్చువల్లీ. సో హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. మనం ఇప్పుడు వేసాం కాబట్టి దీన్ని ఏం చేస్తాం, అప్పటి వరకు లెమన్ ఉంటుంది కదా, ఈ లెమన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది లెమన్ ఏం చేస్తారంటే, నేను ఏం చేస్తానంటే మాక్సిమం లెమన్స్ ని జ్యూస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, పడేస్తా ఉంటాం కదా, పడేయకుండా ఎండబెట్టేసేయండి. ఎండబెట్టిన లెమన్ ని, స్కిన్ ని ఇందులో వేస్తే చాలా మంచిది అండి. పచ్చిగా కాకుండా, నేను యాక్చువల్లీ ఇప్పుడు నాకు అవైలబుల్ గా లేదు కాబట్టి నేను ఇది వాడుతున్నాను. బేసికల్ ఏంటంటే దీన్ని 2-3 ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసేసుకొని
ఇంటేక్ కూడా లెమన్ చాలా ఇంపార్టెంట్ వైట్ హెయిర్ కి. ఇలా కట్ చేసేసుకొని రసం అంతా పిండేసుకోండి. ఆ పిండేసిన తర్వాత దీన్ని ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత హెయిర్ ఫాల్ కి యూజ్ చేయండి. వైట్ హెయిర్ కి చాలా మంచిది. సో ఇప్పుడు పచ్చిగా ఉంది కాబట్టి నువ్వు యూజ్ చేయట్లేదు. మామూలుగా దీన్ని బాగా పిండేసి దీన్ని స్కిన్ ని ఎండబెట్టి దాన్ని మనం ఇద్దరు వేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మనం వేసి ఒక 10 మినిట్స్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కర్రీ లీవ్స్ వేసుకుంటాం. కర్రీ లీవ్స్ ఎక్కువ వేసుకోవాలండి. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ కర్రీ లీవ్స్ అంటారా? కర్రీ లీవ్స్, వెల్లుల్లి, ఆనియన్. కర్రీ లీవ్స్ బెస్ట్ థింగ్. వైట్ హెయిర్ గానీ హెయిర్ ఫాల్ గానీ అంటే హెయిర్ కి సంబంధించిన ఏ సమస్య ఉండలేండి. అది పేను కొట్టడం సమస్య కానీ బొంగు మచ్చలు అంటారు, తెల్ల తెల్ల మచ్చలు ఉంటాయి తల్లలో, వాళ్ళు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ సమస్య వస్తుంటది. అలాంటి సమస్యలు కానీ కర్రీ లీవ్ ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. కరివేపాకు ఎక్కువ తినరా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. కరివేపాకు ఎక్కువ అంటారు. కరివేపాకు బాగా ఫేమస్ ఏంటంటే హెయిర్ ఫాల్ కి, హెయిర్ గ్రోత్ కి, వైట్ హెయిర్ కి. సో ఇప్పుడు మనం వేసి 10 మినిట్స్ అనేది ఇలా వేసేసి కొద్దిగా దూరంగా తెలిపితే ఇలా వేసిన తర్వాత కొద్దిగా సిమ్ లో పెట్టేసుకోవాలి. ఇలా సిమ్ లో పెట్టేసుకొని ఒక 15-20 నిమిషాలు అండి. ఆల్మోస్ట్ మనం ఆయిల్ ప్రిపేర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ ఉంచాము. సీడ్స్ అన్ని వేసి ఆల్మోస్ట్ ఒక 3 మినిట్స్ ఉంచాం. దాని తర్వాత మనం ఆనియన్స్ వేసాం, వెల్లుల్లి వేసాం, అవి రెండు వేసి ఒక 10 మినిట్స్ ఉంచాం. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసేసి ఒక 5 మినిట్స్, ఓవరాల్ గా 20-25 మినిట్స్ మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అండ్ ఉడుము మన ఇది కూడా ఉంది కదా, నువ్వుల నూనె కూడా ఉంది కదా, సో వీటితో పాటు మనం కరివేపాకు వేసాం. స్మెల్ బాగుంది. సో ఈ ఆయిల్లో ఘాటుతత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన లంగ్ కెపాసిటీ, లంగ్ అంటే లంగ్ దగ్గర అయిన కఫం ఎక్కువ ఉన్నా, బ్రాంకైటిస్ ఉన్నా, ఆస్తమా ఉన్నా కూడా ఈ ఆయిల్ అప్లై చేసుకోమంటాను. ఒక రకంగా కాదు, హెయిర్ ఫాల్ కి, వైట్ హెయిర్ కి బాగా పనిచేస్తుంది. అందరు అంటారు, చాలా మంది వీడియో చూసే వాళ్ళు అనుకోవచ్చు, ఒక ఆయిల్ అన్నిటికీ యూజ్ అవుతుంది అంటే 100% యూజ్ అవుతుంది అండి. అస్ డాక్టర్ నేను ప్రాక్టికల్ గా 1000 మంది కేసెస్ వాళ్ళు, ఎంత మంది వైట్ హెయిర్ అని వచ్చినా పిల్లల్లో, స్పెషల్లీ ఈ వీడియో చేయడానికి ప్రత్యేకమైన కారణం పిల్లల్లో, 20 లోపు పడిన పిల్లల్లో కానీ లోబడిన పిల్లల్లో కానీ చాలా మందిలో వైట్ హెయిర్ వస్తుంది. ఎన్నో రకాల కామెంట్స్ కూడా వచ్చాము మేము ప్రీవియస్ వీడియోస్లో, చాలా ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే వైట్ హెయిర్ గురించి ఏం ఫుడ్ తీసుకోవాలనేది. బట్ ఈ వీడియోలో ప్రత్యేకంగా ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటంటే, మేము ఆయిల్ గురించి చెప్పిన తర్వాత చాలామంది అడిగింది ఏంటంటే ప్రిపరేషన్ ఎంతసేపు చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి మేడం అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళ కోసం ఈ ప్రత్యేకంగా, సో ఇలా ప్రిపేర్ చేసిన ఆయిల్ 25 మినిట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ ఆయిల్ని మనకి డెఫినెట్గా అండి హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్ కంట్రోల్ అవుతుంది. పిల్లల్లో హెయిర్ ఫాల్ సమస్య చాలా పెద్దగా అయిపోయింది. ఈవెన్ పేర్లు ఉన్నా, పేర్లు కుట్లుడు సమస్య ఉన్నా, డాండ్రఫ్ సమస్యలు ఉన్నా, అండ్ ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ హెయిర్ కి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ దీన్ని ఫిల్టర్ చేసుకొని నేను చూపిస్తాను ఆయిల్. ఇక్కడ ఏంటంటే అండి, స్పెషల్ ఈ ఆయిల్లో మనం వైట్ హెయిర్ అంటేనే ఏం చేస్తాం, నల్ల కలర్ ఆయిల్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ నల్ల కలర్ ఉంది, ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏదే కలర్లో అయితే వేసామో ఎగ్జాక్ట్లీ అదే కలర్లో ఉంటుంది ఆయిల్. సో మనం అప్లై చేస్తున్న కొద్ది మనకి వైట్ హెయిర్ సమస్య పోతుంది. అండ్ ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్గా మనము న్యాచురల్ ఆయిల్ వేసిన ఇంగ్రీడియంట్స్ కొత్త కొత్తవి ఏమీ లేవు, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి వేసి ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మనం వాడిన వితిన్ 2 వీక్స్లో గ్యారంటీ ఇవ్వగలుగుతాను హెయిర్ ఫాల్ ఇమీడియట్ కంట్రోల్ అవుతుంది. అండ్ డెఫినెట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిన వితిన్ 1 మంత్లో మనకి డాండ్రఫ్ సమస్యలు కానీ, పేను కుట్టుడు సమస్యలు కానీ, దురదలు ఉన్నా కూడా తగ్గుతాయి. అండ్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ పడుతుంది వైట్ హెయిర్ సమస్య పోవడానికి. సో అప్పుడప్పుడు మనం కావాలనుకుంటే మన గోరంటాకు ఉంటుంది కదా, మంత్లీ వన్స్ కానీ 2 మంత్స్ ఒకసారి కానీ, లేదా గోరంటాకు తీసుకొచ్చి దాంట్లో కొద్దిగా దాల్చిన చెక్క ముక్క వేసి మిక్సీ పట్టేసి, ఆ మిక్సీ పట్టిన దాన్ని మనం జస్ట్ తలకి అప్లై చేసి ఒక 15 నిమిషాలు లేదంటే 10 నిమిషాలు ఉంచి వాష్ చేసేసినా కూడా మంచిది. అండ్ పెద్దవాళ్ళలో వైట్ హెయిర్ సమస్య ఉంటే దానికి డైస్ అవన్నీ వాడకుండా అది అప్లై చేసిన తర్వాత నుంచి ఆయిల్ అప్లై చేయడం స్టార్ట్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా చెప్పారు. సో ఇలా చలాచుకున్న తర్వాత ఈ ఆయిల్లో మనం ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. చెప్పాను ఆయిల్ మళ్ళీ కలర్ చేంజ్ అవ్వదని చెప్పేసి. చాలా హెల్దీ అండి. ఈవెన్ నేను ఏం చేస్తానంటే ఇలా ప్రిపేర్ చేసిన, ఇలా రెడీ చేసుకుంటాం కదా ఆయిల్, ఆ రెడీ చేసిన ఆయిల్ని ఒక 2 డేస్ నైట్ అలాగ ఓవర్ నైట్ కానీ ఓవర్ 24 అవర్స్ ఉంచేసండి ఆయిల్లోనే. సో ఇలా ఆయిల్ని ఒకసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్తో పాటు మనం ఈ ఆయిల్ని ఆల్మోస్ట్ ఒక 1 డే అంటే 24 అవర్స్ ఆయిల్లో ఆ ఇంగ్రీడియంట్స్తో పాటు ఉంచేసండి. మనం ఈ ఆయిల్ ఎప్పుడెప్పుడు అంటే ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకోండి, అప్పటికప్పుడు 2 మినిట్స్ కొంచెం వేడిగా వేసుకొని ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకోవచ్చా? లేదండి,
ఒకసారి ప్రిపేర్ చేసేస్తే మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆయిల్ పెట్టుకోవాలంటే ముందుగా హీట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది, రిలాక్సేషన్ అంతే. ఇప్పుడు మనకి ఏంటంటే హెడ్ ఏక్ ఉంటుంది, కొద్ది మంది మైగ్రేన్ ఉంటుంది, తల దిమ్ముగా ఉంటుంది, అలాంటప్పుడు గోరువెచ్చని ఆయిల్ పెట్టుకోమంటుంటాను. అలా ప్రిపేర్ చేసుకున్నా పర్లేదండి, ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసేస్తాం కాబట్టి అలా డైరెక్ట్ పెట్టుకున్నా ఒకవేళ మీకు హెడ్ ఏక్ కానీ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉండి హెవీగా ఉంది భారంగా ఉంది అన్నప్పుడు ఈ ఆయిల్ని గోరువెచ్చని చేసుకొని పెట్టుకుని టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ తీసుకొని మంచిగా అప్లై చేసుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది. చూసారా నేను చెప్పాను కదా ఆయిల్ని మనము అలాగా, నేనంటే ఇప్పుడే ఫిల్టర్ చేశాను. యాక్చువల్లీ మనం ఇట్లా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని 24 అవర్స్ ఉంచేసేయాలి, ఉంచేసిన తర్వాత ఫిల్టర్ చేసుకుని అప్లై చేయడం స్టార్ట్ చేయండి కదా. సో ఇలా ఉంటుందండి ఆయిల్. దీంట్లో మనకి స్పెషల్లీ మీకు చెప్పాను, దీంతో పాటు నేను ఫుడ్లో కూడా చాలా విషయాలు చెప్పాను. ఫుడ్లో కూడా మనం ఆకుకూరల్లో బచ్చల కూర, పొనగంటి కూర, కరివేపాకును మనం ఎక్కువగా కూరల్లో కానీ ఫ్రైస్లో కానీ ఆకుకూరలు ఎలా చేసుకుంటామో అలా చేసుకొని వండుతున్నప్పుడు ఆకుకూరలు చేస్తున్నప్పుడు కొద్ది పుల్ల మన సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ అండ్ వాటర్మిలన్ సీడ్స్ కూడా దాని ప్రాముఖ్యత ఏంటంటే దీంట్లో కూడా మంచి మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఇది కూడా మనకు రాను స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసి బరువు తగ్గించి వాళ్ళు అధికంగా ఉంటాయి. అండ్ వైట్ హెయిర్కి హెయిర్ ఫాల్ సమస్యలు కూడా బాగా కంట్రోల్ చేస్తుంది, న్యూట్రిషన్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా దాని మూడింటిని పౌడర్ చేసుకుని ఈ ఆ బచ్చలు కూర కానీ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ పౌడర్లు జల్లేసాం అనుకోండి, మొత్తం సంపూర్ణమైన న్యూట్రిషన్ దొరికిందంటే ఇంకా మంచిది కదా. అలా తీసుకోండి. ఫ్రూట్స్లో మన జామకాయ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ బెర్రీస్ కానీ జామున్ కాలా జామున్ కానీ వీటన్నింటి కూడా మనం ఎక్కువగా ఫుడ్ రూపంలో మన ఫ్రూట్స్ రూపంలో తీసుకుంటుంటే ఈ హెయిర్ ఫాల్ సమస్య నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనం మ్యాక్సిమం ఇంకా మిగతా మనం యాక్చువల్ మనం ఫ్రూట్స్ చెప్పాను నేను, వెజిటబుల్స్ కూడా దోసకాయ కానీ మన బీరకాయ కానీ కాకరకాయ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం తీసుకుంటూ ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వారానికి 2 సార్లు నైట్ అప్లై చేసి మార్నింగ్ మంచిగా మీ కన్వీనియంట్గా ఉన్న ఆయుర్వేదిక్ షాంపూస్ అయితే మంచివి అలా ప్రిపేర్ చేసుకొని మంచిగా. ఒకవేళ నేను చాలా వరకు బీట్రూట్తో షాంపూస్ కూడా చెప్పాను, మనము బీట్రూట్ ఈజీ అండి, ఈజీ వేలో చెప్పేస్తాను. ఒక 4-5 బీట్రూట్ ముక్కలు తీసేసుకోవాలి, తీసుకున్న తర్వాత నీళ్ళలో వేసుకొని మరిగించుకుని మరిగించుకుంటున్నప్పుడు ఏం చేస్తాం, కొద్దిగా మెంతులు, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, అవిసె విత్తనాలు, సీకాయ కొద్దిగా, సీకాయ ఉంటుంది కదా సీకాయ 2 రెబ్బలు, ఈ 4 వేసి మరిగిచ్చేసి ప్రిపేర్ చేసుకుంటే మంచి రెడ్ కలర్ బీట్రూట్ షాంపూ రెడీ అవుతుంది. ఈ షాంపూను కూడా మనము కెమికల్ షాంపూస్ ఎందుకు అనుకుంటే మాత్రం ఇలా బీట్రూట్తో ప్రిపేర్ చేసిన షాంపూని వారానికి 2 సార్లు పెట్టుకుంటే మంచి నురుగు వస్తుంది, సిల్కీగా ఉంటుంది హెయిర్, హెల్దీ హెయిర్ కనపడుతుంది మీకు. అలా బీట్రూట్తో చేసిన షాంపూని కూడా మనం వాడడం వల్ల హెయిర్ ఫాలే కాకుండా స్కాల్ప్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ స్కాల్ప్ క్లీన్గా ఉంటే ఈ సమస్యలే రావాలి. ఆ స్కాల్ప్ క్లీన్ చేయడానికి ఈ ఆయిల్ యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ ఈ బీట్రూట్తో చేసిన షాంపూ కూడా యూజ్ అవుతుంది. అలా ప్రిపేర్ చేసుకుని వాడితే చాలా మంచి హెల్దీ, షైనీ అండ్ వైట్ హెయిర్ లేని సమస్యలు. వైట్ హెయిర్ అనేది ఒక పెద్ద సమస్య, అలాంటి సమస్యల నుంచి మనం బయటపడి హెల్దీగా ఉండొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు అసలు మాకు. సో ఇది వ్యూవర్స్ ఇవాల్టి వీడియో, మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.